హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మునీషా రత్న. సో ఈరోజు వీడియో వచ్చి సెమీ స్టిచ్డ్ కుర్తీని మనం ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నాను. ఇది వచ్చి అమెజాన్లో కాంబో ఆఫర్లో 3 కుర్తీస్ తీసుకున్నాను. ఇవి వచ్చి సెమీ స్టిచ్డ్ కుర్తీస్. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. వాళ్ళు స్టిచ్ చేసైతే ఉండదు, మొత్తం మనమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్స్, స్లీవ్స్, ఇంకా లేస్ అనేది ఇస్తారు. సో దీన్ని మొత్తం నేను సపరేట్ చేసేసాను. మన సైజులో స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ని డివైడ్ చేశాను. ఇవి వచ్చి లేస్ స్లీవ్స్ ఇవి, అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర ఒక లేస్ ఇచ్చారు. అలాగే ఫ్రంట్ అండ్ బాడీ పార్ట్స్కి కింద ఇలా ఈ విధంగా 2 లేస్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకుంటున్నాను నేను. సో ఫ్రంట్ అండ్ బాడీ పార్ట్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టాను. ఇవి 4 ఫోల్డ్స్ వచ్చేలాగా పెట్టాను. అట్ ఏ టైం కట్టింగ్ చేసుకోవచ్చు. సో ఓపెనింగ్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండాలి. క్లోజింగ్ పార్ట్ అనేది మన వైపు ఉండాలి. ఇప్పుడు మనకి టోటల్ లెంత్ ఎంత కావాలి చూసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 40 inches మనకి లెంత్ కావాలి అంటే 1.5 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర 1/2 inch పోతుంది, కింద ఫోల్డింగ్లో 1 inch పోతుంది. మనకి ఎంత కావాలో ప్లస్ 1.5 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చి షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. మన టోటల్ షోల్డర్ ఎంత ఉందో దాంట్లో 1/2 మార్క్ చేసుకోవాలి. నేను వచ్చి ఇక్కడ 6.5 inch మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ హోల్ కూడా సేమ్ 6.5 inches మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్, మనకి చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో డివైడెడ్ బై 4 చేసుకోవాలి. అక్కడ ఒక మార్క్ చేసి ప్లస్ 2 inches సీమ్ అలవెన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మన వేస్ట్ లెంత్ ఎక్కడ కావాలి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే హిప్ లెంత్ ఎక్కడికి అంటే మన స్లిట్ ఎక్కడ కావాలో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మన వేస్ట్ లూస్ ఎంత ఉందో అది డివైడెడ్ బై 4 అక్కడ ఒక మార్క్ చేసుకొని ప్లస్ 2 inches సీమ్ అలవెన్స్. సేమ్ అదేవిధంగా హిప్ కూడా డివైడెడ్ బై 4 ప్లస్ 2 inches సీమ్ అలవెన్స్ తీసుకొని మొత్తం అవన్నీ జాయిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మన స్లిట్ అంటే హిప్ దగ్గర నుంచి టోటల్ లెంత్ వరకు స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చి స్ట్రైట్ కుర్తీ కాబట్టి స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకుంటున్నాము. అక్కడి నుంచి మనకి ఎంతవరకు కావాలో అక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన షోల్డర్ టోటల్ 6.5 కాబట్టి అందులో 3.5 inch షోల్డర్కి 3 inches నెక్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చి 5.5 inches తీసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లెంత్ తీసుకుంటున్నాను నేను. కింద కూడా సేమ్ 3 inches మార్క్ చేసుకుంటున్నాయి. ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. 1 inch ఈ విధంగా మార్క్ చేసుకొని యూ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇది వచ్చి రౌండ్ నెక్ ఇది. అలాగే షోల్డర్ దగ్గర కూడా ఇలా 1 inch మార్క్ చేసుకొని మనకి ఆర్మ్ హోల్ మొత్తం ఎంత ఉందో అందులో 1/2 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకోవాలి. Thank you.
చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.